నిజాంపేట మండలం బచ్చరాజపల్లి గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామావ జీవన్ కుటుంబాన్ని టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ మేడం బాలకృష్ణ పరామర్శించి జీవన్ కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కాల్వ ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న జీవన్ కుటుంబానికి రైతు బంధు డబ్బులతో పాటు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబానికి అందజేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకటేష్, దండు శివశంకర్, చింతల స్వామి, శ్రీకాంత్ రెడ్డి, జీవన్, నవీన్ చౌదరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అనుకోటి దురదృష్టకరమైన సంఘటన నిజాంపేట మండల్ బచ్చరాజపల్లి తాండలో జరిగింది. రమావత్ జీవన్ అని వ్యవసాయం చేసుకుంటాడు, అట్లే మీద వెహికల్స్ ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. వ్యవసాయంలో అంటే బోర్లు వేసుకొని అనుకోండి, కరెంటు కరెక్ట్ రాక పండించిన ధాన్యం టైంకు పోక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వాలు, మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు చాలా విఫలం చెందుతున్నాయి. ఎందుకంటే నిన్న ఒకటే రోజు రాష్ట్రంలో 2 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. కేసీఆర్ ప్రభుత్వము మేము రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం అంటుండ్రు, ఏది చేయట్లేదు. పక్కకి వెళ్ళి కాలువలు కట్టిరు కానీ నీళ్లు రావు, కాలువలు ఉంటాయి కానీ నీళ్లు రావు. ఏమన్నా అంటే ఏమంటాడు, అగో ఇప్పుడే పుట్టిన ఇప్పుడే నడుస్తామంట, 8 సంవత్సరాలు అయినా ఇంకెప్పుడు నడుస్తావా నువ్వు,